హాయ్ హలో వెల్కమ్ టు జేన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ హీరోయిన్ అంటేనే అందాల ఆరబోతగా తెలుగు ఇండస్ట్రీలో ముద్ర పడిపోయింది అయితే రీసెంట్గా వస్తున్న హీరోయిన్స్ ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే టాప్ హీరోయిన్స్గా కూడా ఎదుగుతున్నారు అవసరమైనప్పుడు మాత్రమే గ్లామర్ షోని చేస్తున్నారు లేదంటే క్యారెక్టర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక ఈ జాబితాలో అను ఇమానియల్ కూడా ఉంది ఇప్పటి వరకు అను ఇమ్మానియల్ చేసిన సినిమాలన్నింటిలోనూ డీసెంట్గానే కనిపించింది రెండు వేల పదకొండులో మలయాళంలో స్వప్న సంచారి అనే సినిమాతో బాలనటిగా కనిపించి ఆ తర్వాత రెండు వేల పదహారులో మలయాళంలోనే యాక్షన్ హీరో బిజు అనే సినిమా ద్వారా తెరంగేటం చేసింది తర్వాత తెలుగులో మజ్ను సినిమాతో హీరోయిన్గా సందడి చేసింది కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఆక్సిజన్ అజ్ఞాతవాసి నా పేరు సూర్య శైలజ రెడ్డి అల్లుడు అల్లుడు అదుర్ సినిమాలో నటించినా కూడా పెద్ద హీరోయిన్గా గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి అమ్మడికి కమర్షియల్ హిట్ మాత్రం రాలేదు అందుకే ఐరన్ లెగ్ ముద్ర పడిపోయిందని చాలా మంది అన్నారు రెండు వేల ఇరవైలో ఒక్క సినిమా కూడా చేయకుండా ఇంటికే పరిమితమైంది అయితే ఇప్పుడు తెలుగు తమిళ భాషలో రూపొందుతున్న మహాసముద్రం సినిమా మాత్రం చేస్తోంది ఇప్పుడు ఈ సినిమాపైనే అన్ని ఆశలు పెట్టుకుంది అందుకే ఇప్పుడు గ్లామర్ షో చేయడానికి కూడా రెడీ అన్నట్టుగా సంకేతాలిస్తోంది ఇన్స్టాగ్రామ్ లో హాట్ హాట్ అందాలతో కుర్రాలని ఊరిస్తోంది మరి ఈ ఫోటో చూసిన అనుకి ఆఫర్లు దండుగా వస్తాయేమో చూడాలి అంటున్నారు అందరూ ఏది ఏమైనా అను ఇమ్మాలు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిందనే చెప్పాలి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ తెలుగు ఛానల్ హాయ్ ఇట్స్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ